విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గురువారం కొత్తవలస మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ బీసీ సెల్ ముఖ్య నాయకులతో కలిసి శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో కొత్తవలస మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ పొట్నూరు వెంకట రత్నాజీ సారథ్యంలో జయహా బీసీ కార్యక్రమ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖ టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసెర్ల ప్రసాద్, విశాఖ టీడీపీ పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు తమ్మిన విజయ్ కుమార్, విశాఖ టీడీపీ పార్లమెంట్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి అన్సూరి మధు, విశాఖ టీడీపీ పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు బొబ్బిలి అప్పారావు మాస్తారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వారిని కొత్తవలస టీడీపీ బీసీ సంఘం నాయకులు సన్మానించారు. పార్టీకి వెన్నెముక మన బీసీ కులాలు. స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు మనకు ఆనాడు తెలుగు వాళ్ల కోసం ముఖ్యంగా అనేక పథకాలు ఇచ్చాం. చంద్రబాబు గారు ఎంతో మిన్నగా బీసీలను గౌరవించుకుంటూ ముందుకెళ్లారు. ఆమెను అఖండ మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ అన్యాన్ని కలం మీద ఉంచితే ఒక్కసారి ఆర్బీకే గారిని ఫోన్ చేస్తే మీకు ట్రాక్టర్ వచ్చేస్తుంది, గోల్డ్ వచ్చేస్తాయి, కాటా వచ్చేస్తుంది, అలా తెలిసి అలా పట్టుకొని వెళ్ళిపోతారు అని చెప్పాడు. నిజంగా అందరం అదే అనుకున్నాం. కానీ గర్వంగా చెప్పుకుంటున్నాం, మీరు నమ్మించి ఒప్పించి ఏ చేసి జనాల మీద బొర్రలు పెట్టి మీ అధినాయకుడు చేస్తే ఇక్కడ వచ్చి మీరు నమ్మించినందుకు బీసీలు వెనుపోటేసింది మీ ఘనతే అని చెప్పి బహిరంగ తెలియపరుచుకుంటూ ఈ విధంగా మేము సెలవు తీసుకుంటున్నాను.